భారతదేశం ఆచార సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఎన్నో ఆచారాలు, మరెన్నో సంప్రదాయాలు, వీటికి తోడు చరిత్రను చెప్పే ఆలయాలు. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర. ఇక ఆచారాలైతే ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితం కావు. యావత్ దేశం కొన్ని ఆచారాలను బలంగా నమ్ముతుంది. అయితే మనం పాటించే ఈ ఆచారాల్లో చాలా వాటికి అసలు అర్థం తెలియదు. మన అమ్మ చెప్పిందనో ఇంకా పెద్దోళ్ళు చెప్పారనో పాటిస్తూ ఉంటాం. అందులో ఒకటి ఇంటి గుమ్మానికి మిరపకాయలు, నిమ్మకాయలు కట్టడం. సాధారణంగా అందరి ఇంటి ముందు కూడా ఇది ఉంటుంది. ఇది కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటికి దిష్టి తగలకుండా, ఎలాంటి ఆత్మలు రాకుండా అని మన పెద్దోళ్ళు చెబుతూ ఉంటారు. కానీ అసలు కారణం వేరే ఉంది. అదేంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు మా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పూర్వం చాలామంది మట్టి ఇళ్లలో ఉండేవారు. దాంతో పురుగులు, దోమలు వంటివి ఇళ్లల్లోకి ఎక్కువగా వచ్చేవి. అప్పుడు ఇప్పుడున్నట్లు మస్కిటో కాయల్స్ లాంటి కెమికల్స్ పదార్థాలు లేవు. నిమ్మకాయ, మిరపకాయల్లో విటమిన్ సి ఉంటుంది. మిరపకాయలో అయితే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మనం నిమ్మకాయని దారానికి గుచ్చినప్పుడు అది దారానికి అంటుకుని ఆ ప్రదేశం మొత్తం వ్యాపిస్తుంది. దాంతో దోమలు, ఈగలు లేదా ఇతర కీటకాలు అక్కడికి రాకుండా ఉంటాయి. ఈ కారణంగానే పూర్వంలో నిమ్మకాయ, పచ్చిమిరపకాయలను దారానికి కలిపి కట్టేవారు. ఇదే పద్ధతిని మనం తరతరాల నుండి ఇప్పటి వరకు పాటిస్తూనే ఉన్నాం. ఇంకా సాయంత్రం అయితే గోర్లు కత్తిరించకూడదు, ఇల్లు ఊడవకూడదు అంటుంటారు. ఏమన్నా అంటే అరిష్టం అని అంటారు. కానీ దానికి అసలు కారణం ఏంటంటే పూర్వం రోజుల్లో కరెంటు ఉండేది కాదు. రాత్రిపూట ఇల్లు ఊడిస్తే ఇంట్లో ఉండే ఏవైనా విలువైన వస్తువులు, బంగారం లాంటివి బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇంకొకటి, ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్, సపరేట్ కిచెన్స్ వచ్చేసాయి. కానీ పూర్వం అలా రాదు, అంతా ఒకే దగ్గర ఉండేది, కింద కూర్చునే ఆహారం తినేవారు. కాబట్టి సాయంత్రం సమయంలో గోర్లు తీస్తే అవి తెలియకుండా అక్కడే ఉంటే అసలే చీకటి, ఏదో లైట్ బుడ్డి వెలుతురులో తింటుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ గోర్లు ఏవైనా తినే ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. అందుకే మన అమ్మమ్మలు ఇప్పుడు కూడా రాత్రుల్లో జుట్టు దువ్వుకోకూడదు అని చెబుతూ ఉంటారు. దానికి కారణం కూడా ఇదే. ఇదండి మ్యాటర్. ఇలా మన పూర్వీకులు సైన్స్ తెలియని రోజుల్లో ఆచారాల పేరిట ఎన్నో చేసేవారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, మార్కెట్లోకి కొత్త కొత్త వస్తువులు వచ్చేసాయి. కానీ మనం అన్ని ఆచారాలే అనుకుని పాటించేస్తూ ఉంటాం. మనం చెప్పినా మన పెద్దోళ్ళు అస్సలు వినరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.